సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ జోనర్ లో ఉండనుంది. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను మొదలెట్టేశారు. ఈ సినిమా స్టోరీపై మొదటి నుంచి ఓ టాక్ నడిచింది. అదేంటంటే, ప్రస్తుతం ప్రభుత్వాలు విద్యా సంస్థలపై అవలంబిస్తున్న తీరును ఎండగడతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాలో సీఎంగా మహేష్ కేవలం విద్యపైనే కాకుండా హాస్పిటల్స్, నిరుద్యోగం, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అవినీతి, పేదరికంపై విప్లవాత్మక మార్పులతో ముందుకెళ్తాడని తెలుస్తుంది. కొరటాల శివ ప్రతి సినిమాల్లోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ కు సోషల్ మెసేజ్ ను జోడించి ఎలాంటి బోరింగ్ లేకుండా సినిమా తీయడంలో దిట్ట. ఈ సినిమా గురించి చెబుతూ తెలుగులో ఇదొక మంచి సినిమాగా మిగిలిపోతుందని ఇదివరకే తెలిపారు. మొన్న రిలీజ్ చేసిన టీజర్ అభిమానులకు తెగ నచ్చడంతో ఇప్పుడున్న అంచనాలు ఇంకాస్త పెరిగాయి.